హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక జల్లెండ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకుని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఉండే పొడి ఉంటుంది కదా, ఆ పొడంతా కూడా కిందకు పోతుంది. నూనె అనేది ఎక్కువగా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే 2 కప్పు కూడా వేసుకుని జల్లించుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల అటుకులతో చేస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు కూడా. ఇలా జల్లించుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. అండ్ డీప్ ఫ్రైకి అని చెప్పాను కదా అని ఎక్కువ నూనె పోసుకోవద్దు, ఆయిల్ స్పాయిల్ అయిపోతుంది. అందుకని కొద్దిగా నూనె పోసుకుని ఫ్రై చేసుకోండి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక అటుకు వేసుకుని చెక్ చేయండి. వేసిన వెంటనే పైకి లేసిందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోండి. చూడండి, నూనె కాగిన తర్వాత మాత్రమే అటుకుల్ని వేసుకోవాలి. అప్పుడే ఈ విధంగా చక్కగా తెల్లగా వస్తాయి, లేదంటే అంత క్రిస్పీగా అంత కరెక్ట్గా రావన్నమాట. చక్కగా కొన్ని సెకండ్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్ని తీసుకుని ఒక జల్లెడలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఒకవేళ ఫ్రై చేసుకున్న అటుకులు అనేవి గరిటెకు రావట్లేదు అని అంటే ఈ విధంగా టీ స్ట్రైన్ అనేది తీసుకుని తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇదే విధంగా రెండోసారి కూడా అటుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మనకి నూనె వేడి అనేది తగ్గుంటుంది, అందుకని మరలా ఫ్లేమ్ని హైలో పెట్టి నూనె బాగా కాగిన తర్వాత అటుకుల్ని వేసుకోండి. ఇలా అటుకులన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో జల్లెండ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. హై ఫ్లేమ్లోనే పల్లీలను చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలను చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత అదే నూనెలో గరిటెను పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలను వేసుకోండి. వేసుకుని జస్ట్ 10 నుంచి 20 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న పుట్నాలను కూడా అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు కానీ లేదంటే కొబ్బరి ముక్కలు కానీ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటినీ కూడా అదే ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలన్నీ కూడా ఇలా వేడి మీద ఉన్నప్పుడే పట్టించుకోవాలి, అప్పుడే మనకి ఆ అటుకులకి చక్కగా పడుతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోండి. ఉంటే వేసుకోండి, కానీ చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అంతే, కరకరలాడుతూ స్నాక్ టైంలోకి చాలా చాలా బాగుంటాయి అటుకుల మిక్చర్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ అటుకుల మిక్చర్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సుమ్మను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.